పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం ఒంగోలు మరియు రాజుపాలెం మరియు గోపవరం గ్రామ పంచాయతీల్లో 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వృద్ధాప్య పెన్షన్లు మరియు అన్నప్రసన్నం శ్రీమంతల కార్యక్రమాలు చేపట్టారు. పేర్కొన్న అంశాలను పార్లమెంటు సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు ప్రభుత్వంతో కలిసి ధర్మ పోరాటం సాగిస్తాను. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన నమ్మక ద్రోహులకు ప్రజాస్వామ్యయుతంగా గుణపాఠం చెప్తాను. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మేరకు ఈరోజు గంగూరు పంచాయతీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జనభూమి మా ఊరు కార్యక్రమానికి హాజరైనటువంటి జడ్పీటీసీ సభ్యులు శ్రీమతి ఇలి మోహిని పద్మజరాణి గారికి, ఏఎంజీ చైర్మన్ ఉమ్మడి వీరవెంకట సత్యనారాయణ గారికి, వైఎస్ఎంపీపీ రత్నాజీ గారికి, అదేవిధంగా మీ గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దల గౌరవనీయులు రాజా గారికి, జిలానీ గారికి, అదేవిధంగా మీ గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ కూడా, మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క జనభూమి కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిత్యం మీరు సమస్యల మీద ప్రభుత్వ అధికారుల చుట్టూ మండల కేంద్రాలకు కానీ, లేకపోతే జిల్లా కేంద్రాలకు కానీ, డివిజన్ కేంద్రాలకు కానీ తిరుగుతూ ఉంటారు. ఈ సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పిన ఆలోచనతో అధికారులందరినీ కూడా మీ గ్రామమే రప్పించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీ గ్రామంలోనే అధికారులు ఉన్నట్లయితే, మీరు చెప్పేటువంటి సమస్యలు కానీ, మీరు ఇచ్చేటువంటి అర్జీలు కానీ తీసుకుని వాటిని పరిష్కారం చేయాలని చెప్పిన ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క జనభూమి కార్యక్రమాలు పెట్టారని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మీకున్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే దయచేసి నోటు మాటతో కాకుండా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కనుక తెల్లకేతం మీద రాసుకొని ఇచ్చినట్లయితే వాటిని ఆన్లైన్ చేసి వెంటనే పరిష్కారం అయి ఉంటే కనుక వెంటనే పరిష్కారం చేస్తారు, లేదా కొంత టైం తీసుకుని చేసేది ఉంటే కనుక ఆ కొంత టైం తీసుకుని మీ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటాను.